హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు మనం రాగి జావ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా రాగి జావకి కావలసిన పదార్థాలు: బార్లీ గింజలు ఒక 2 టేబుల్ స్పూన్స్, అలాగే జొన్నలు ఒక 2 టేబుల్ స్పూన్స్, రాగి పిండి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి, బెల్లం రుచికి తగినంత, సాల్ట్ చిటికెడు. సాల్ట్ అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బెల్లంలో సాల్ట్ కలిసి ఉంటుంది కాబట్టి టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఒకవేళ బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ ఇష్టం లేని వాళ్ళు ఇలా కలకండని బాగా మిక్సీ పట్టుకొని మెత్తగా ఈ కలకండ పొడినైనా రాగి జావలో యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి జొన్నలు బార్లీ గింజలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా అంటే మరీ మెత్తగా చేసుకోవద్దు, కొంచెం పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి. ఎందుకు అంటే ఇవి బాగా రాగి జావ తాగుతున్నప్పుడు మన నోటికి బాగా తెలుస్తుంది అన్నమాట ఈ రుచి అనేది. చూశారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక 3 గ్లాసులు వాటర్ తీసుకోండి. అందులోకి మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పొడిని యాడ్ చేయండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నోటికి బాగా రుచిగా తెలియాలి అనుకుంటే మీ ఇష్టం అండి, ఎంతైనా యాడ్ చేసుకోండి రుచికి తగ్గట్టు. అలాగే రాగి పిండి ఒక 3 టేబుల్ స్పూన్. మీకు థిక్గా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, పలచగా అనుకుంటే ఇలా సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోండి. బార్లీ గింజలు జొన్నలు బాగా హెల్త్కి చాలా మంచిది. బార్లీ గింజల్ని బాగా వేడి చేసి నీళ్ళల్లో బాగా మరిగించి ఆ వాటర్ తాగినా కానీ వేడి అనేది తగ్గిపోతుందండి, బాడీకి బాగా చలవ చేస్తుంది. చూశారు కదా, ఉండలు అనేవి అస్సలు లేవు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 మినిట్స్ వరకు బాగా కలుపుకుంటూ ఉండండి. ఉండలు లేకుండా ఉండలు రాకుండా కలుపుకుంటూ ఒక 4-5 మినిట్స్ ఇలానే కలపండి. కలకండ పొడి యాడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఇది బాగా రాగి జావ చల్లారిన తర్వాత యాడ్ చేసుకోండి. వేడి మీద యాడ్ చేసుకుంటే తెలియదు రుచి అనేది, చల్లగా చల్లారిన తర్వాత యాడ్ చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. షుగర్ కన్నా ఈ బెల్లము కలకండ పొడి యాడ్ చేసుకొని తాగితే చాలా మంచిదండి ఆరోగ్యానికి. చూశారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండండి మీడియం ఫ్లేమ్ మీద. కొంచెం చిక్కబడుతుందండి. ఇప్పుడు కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి టేస్ట్కి తగినంత. బెల్లం అనేది వేడి మీద ఉన్నప్పుడే యాడ్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే ఆ ఉండలు అనేవి మొత్తం పోతాయి. సో ఒక 2-3 మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ గడ్డలు పోయేంత వరకు కలుపుకోండి. చూశారు కదా, బాగా చిక్కగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వేడివేడి రాగి జావ రెడీ అండి. ఇది బాగా చల్లారిన తర్వాత తీసుకోండి. చల్లారిన తర్వాత ఇంకా చాలా చిక్కగా ఉంటుంది. చూశారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.